ట్రస్ట్ భవన్లో మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాస్ ప్రతాప్ రెడ్డిలు పార్టీలో చేరుతున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. అతని ఆయన యొక్క తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలను ఈరోజు చూసి ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 2014 ముఖ్యమంత్రి అవుతాడు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఆయన పరిపాలన బాగుంది. ఎక్కడ కూడా లంచగుండితనం అనేది లేకుండా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు 32 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఏకగ్రీవంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారిని, టీజీ వెంకటేష్ గారిని పూర్తిగా సగౌరవంగా ఈరోజు అందరం సంతోషంగా వాళ్ళని ఆహ్వానిస్తూ ఇలా పార్టీలో చేర్చున్నందుకు చంద్రబాబు నాయుడుగా ముఖ్యంగా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళిద్దరు రాకతో మళ్ళా శిల్పామోహన్ రెడ్డి గారు రేపు వస్తారు, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. ఈ యొక్క చేరికతో జిల్లాలో ఉన్నటువంటి 14 సీట్లు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. 100% 2014 గెలిచి 2 పార్లమెంటు సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క కర్నూలు జిల్లా ఏ విధంగా ఎన్నికల్లో మేము నిరూపించుకుంటాము. జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇవాళ కర్నూలు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తెచ్చడం చావడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు వాళ్ళ చేరికను చేర్చుకున్నందుకు మా ప్రియతమ నాయకునికి, కే కృష్ణమూర్తి గారికి, రమేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము జిల్లాలో ఉన్నట్టు మా ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా వీళ్ళిద్దరు రాక కోసరం రాక వాళ్ళు చేరినందుకు మేమందరం కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం ఇద్దరిని. మరి మా పార్టీ అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి టీజీ వెంకటేష్ గారు ప్రసంగించడం కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, శ్రీ కే కృష్ణమూర్తి గారు మాట్లాడాల్సిన కోరుచు. గౌరవనీయులు, ప్రియతమ నాయకులు, చంద్రబాబు గారికి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం, వారి పోరాట పటిమ, తర్వాత వారు చేపట్టిన కార్యక్రమం అభివృద్ది, రాష్ట్రంలో అభివృద్ది కావాలి, అవినీతిని అంతం చేయాలని చెప్పేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. అటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి నాయకులు పక్కన చేరితే బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో ఈరోజు మా జిల్లాలో మంత్రులుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి టీజీ వెంకటేష్ గారిని, అదేవిధంగా ఏరాస్ ప్రతాప రెడ్డి గారిని మనఃపూర్వకంగా నేను అభినందిస్తూ వారి రాకను మేము చాలా ఆహ్వానిస్తూ చాలా సంతోషంగా వారికి మంచి భవిష్యత్తుగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎటువంటి ఆందోళన కానీ ఆవేశాలు కానీ కావేశాలు కానీ లేకుండగా రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోవాలి, శాంతి భద్రతల్లో కానీ అభివృద్దిలో కానీ అవినీతి అంతం చేయడంలో కానీ అందరూ కూడా ఆయనకు సహకరిస్తారని చెప్పి కూడా మేమందరం కూడా మనఃపూర్వకంగా ఆయనకు ఎప్పుడో వాగ్దానం చేశాం. మరి వచ్చిన నాయకులు కూడా అదేవిధంగా వారు కూడా వారి ఆశయాలకు సహకరిస్తూ ఈ యొక్క పార్టీని మళ్ళీ కర్నూలు జిల్లాలో మునుపు ఎన్టీ రామారావు టైంలో కానీ లేక చంద్రబాబు గారి టైంలో కానీ ఏ విధంగా అభివృద్ది చెందిందో ఆ అభివృద్దిని మళ్ళీ కర్నూలు జిల్లాలో ఒక నీటి సాగునీటి విషయంలో కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, తాగునీటి విషయంలో కానివ్వండి, అదేవిధంగా అన్ని విషయాలలో కూడా కర్నూలు జిల్లాను చాలా అభివృద్దికి తీసుకొస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విభజనలో కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చగల శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉంటుంది. ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందుకు చూపు ముందు చూపుకు
మేమందరం కూడా తప్పనిసరిగా సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మంచి పేరు గల వ్యక్తులని మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి టీజీ వెంకటేష్ గారిని ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా నేను కోరుతాను. పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మంచివాళ్ళని పార్టీలో చేర్చుకుంటామని చెప్పి మమ్మల్ని గౌరవంగా పార్టీలో చేర్పించుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి మేము ముఖ్యంగా నేను మా మిత్రులు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన పెద్దలు భీష్మాచార్యులు, మా కె కృష్ణమూర్తి గారు, అలాగే రమేష్ గారు వచ్చారు, మా జిల్లా అధినేత మా వెంకటేశ్వర్లు గారు, ప్రతాప్ రెడ్డి గారు మిత్రులు అందరు ఇక్కడ వచ్చారు. వారికి ఇక్కడున్న మిత్రులకు అందరికీ నమస్కారాలు. మిత్రులారా, మేము మంచి పేరు తెచ్చుకున్నది తెలుగుదేశం పార్టీలో అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైన్ అయినాం. మేము ఎమ్మెల్యేగా ట్రైనింగ్ ఆ ట్రైనింగ్తోనే కాంగ్రెస్ పరిపాలనలో మేము మంత్రిగా ఉన్నా ఆ డిసిప్లిను అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాం. భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ ఇలాగే మళ్ళీ మాతృ సంస్థలో మేము నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ మళ్ళీ మాతృ సంస్థలో వస్తున్నాం. అంటే పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని మీడియాల్లో వస్తూ ఉన్నది, వ్యంగ్యంగా మీడియాలో వస్తున్నది మేము ఇక్కడ పార్టీలో చేరినందుకు. ఆ మీడియా వాళ్ళనే నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో విభజన జరిగితే నేను పార్టీలో ఉండలేనని నేను చెప్పడం జరిగింది. ఇంకా మిగిలింది రెండు పార్టీలు, మాకు ఆ స్తోమత లేదు. మేము పార్టీ పెట్టుకొని నడిపేంత స్తోమత మాతో లేదు, స్తోమత లేదు. మాకున్న కెపాసిటీ కూడా ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి అధినేతలు నడుపుతున్న పార్టీల్లోనే మేము చేరాల్సింది తప్ప వేరే లేదు. అప్పుడున్న రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే ఇంకా రెండు పార్టీలు, ఆ రెండు పార్టీలు మీరు అనలైజ్ చేయండి, మేము చెప్పక్కర్లేదు. ఏ పార్టీలో చేరింటే బాగుండేదని మీరు కరెక్ట్గా అనలైజ్ చేయండి. అంతేగాని ఏదో వ్యంగ్యంగా ఇప్పుడంతా ఏమైతా ఉందంటే మీడియా లోకం కూడా ఎవరో ఒక పారిశ్రామికవేత్తలో ఎవరో పెట్టి మీడియాలు నడిపి వ్యంగ్యంగా చెప్పడం కాదు. మా క్యారెక్టర్ అనలైజ్ చేయండి. మేము ఎట్లా వాళ్ళో మీకే తెలుస్తుంది. అలాగే మంచి వాళ్ళని పిలుచుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అదే మాకు పెద్ద గౌరవం ఇచ్చినట్లు. మీ సర్టిఫికేట్ అక్కర్లే, నాకు మీడియా వాళ్ళ సర్టిఫికేట్ అక్కర్లేదు. వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చి మంచి వాళ్ళని మేము ఆదరిస్తాము, గౌరవిస్తాము అని చెప్పింది అదే మాకు పెద్ద సర్టిఫికేటు. పార్టీ అనేది అన్ని పార్టీలు మంచివే చెప్తాయి, ఏ పార్టీ కూడా చెడ్డ చెప్పడు. ఆ పార్టీని నడిపే నాయకులు మంచి వాళ్ళుగా ఉంటే ఆ పార్టీకి గౌరవం వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పార్టీని చక్కగా నడుపుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని తెస్తున్నారు. అందుకే మేము కూడా ఆ పార్టీలో చేరుతున్నామని మీడియాకు మరొకతూరి చెప్తూ ఏమన్నా మీరు రాసే ముందు, తిక్కమక్కలు రాసే ముందు సరిగా ఆలోచించి సరిగా రాయండి అని మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీకి ఏం కొత్త కాదు, ఎందుకంటే వారి తండ్రి గారు కీర్తి శేషులు అయ్యప్పరెడ్డి గారు ఎంపీగా తెలుగుదేశంలో పనిచేశారు. ఆ ఎంపీగా పనిచేసినప్పుడు ఆయనకు మరి